వెల్కమ్ టు చాయ్ బిస్కెట్. నేను మీ తిమ్మారెడ్డి. చాయ్ బిస్కెట్ రోజు మనం తయారు చేయబోతున్నాం బటర్ స్కాచ్ చిప్ కుకీస్ మరియు డ్రై ఆరెంజ్ కాఫీ. సాఫ్ట్ బటర్ 100 grams. ఈ 100 గ్రాముల సాఫ్ట్ బటర్ ని ఈ బౌల్ లో వేసుకుందాం. వేసుకున్న తర్వాత మనం ఈరోజు బ్రౌన్ షుగర్ అండ్ రెగ్యులర్ షుగర్ ఈ రెండు పంచదారలో ఇవి రెండు కలిపి 100 గ్రాములు. సో ఈ రెండింటిని ఈ రెండు బాగా మిక్స్ అయ్యే వరకు మిక్స్ చేసేద్దాం మనం. సో ఈ స్పూన్ కొద్దిగా బటర్ అంటుకుంటే ఈ ఎక్స్ట్రా బటర్ తీసేద్దాం. ఇలా తీసేసి మనం విస్తూ సాఫ్ట్ గా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మన దగ్గర ఒక ఎగ్ తీసుకొని ఈ బౌల్ లో పగలగొట్టుకొని వేసుకుందాం. ఎందుకంటే ఎగ్ కొద్ది కొద్దిగా వేసుకుంటాం కాబట్టి మనం. సో ఇప్పుడు ఎగ్ కొద్ది కొద్దిగా వేస్తూ మిక్స్ చేసేద్దాం. ఇప్పుడు వెనీలా ఎసెన్స్ కూడా దీంట్లో వేసేద్దాం. సో వెనీలా ఎసెన్స్ కూడా వేసి మిక్స్ చేసిన తర్వాత ఈ విస్క్ తీసేయచ్చు ఇక్కడ నుంచి. తర్వాత మన దగ్గర ఉన్న మైదా, తర్వాత చిట్కడు బేకింగ్ పౌడర్, ఇంకో చిట్కడు బేకింగ్ సోడా, తర్వాత ఈ బటర్ స్కాచ్ చిప్స్. ఈ బటర్ స్కాచ్ చిప్స్ ని దీంట్లో వేసిన తర్వాత ఒక స్పాచ్యులా తీసుకొని మిక్స్ చేద్దాం. ఫస్ట్ సో మైదా, దాని తర్వాత బటర్ స్కాచ్ చిప్స్ రెండు వేసుకున్నాం. ఇప్పుడు అయితే ఇది కలుపుతున్న టైంలోనే మనం అవెన్ ఆన్ చేసుకోవచ్చు. సేమ్ అండి, 180 డిగ్రీస్ టెంపరేచర్లో ఒక 15 నిమిషాల పాటు బేక్ చేసేసుకోవాలి. సో ఈ డోర్ రెడీ అయిపోయింది, మనం అవెన్ ఆన్ చేసేద్దాం. 180 డిగ్రీస్, 180 డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద 180 డిగ్రీస్ సెంటిగ్రేడ్. సో ఇప్పుడు మనకి ఒక బేకింగ్ ట్రే తీసుకొని ఇవి రోల్ చేసేసుకుందాం. రోల్ చేసుకున్న తర్వాత రెగ్యులర్గా బేకింగ్ చేసేసుకుందాం. సో మనం బేకింగ్ ట్రే తీసుకొని బటర్ స్కాచ్ చిప్ కుకీస్ మిక్చర్ రెడీ చేసుకున్నాం కదా మనం. ఇప్పుడు దీన్ని రోల్ చేసుకుందాం. మనం ఇష్టం వచ్చిన షేప్లో దీన్ని చేసుకోవచ్చు. మనం మామూలుగా అయితే రౌండ్ చేసుకుంటాం కదా, ఈరోజు కొద్దిగా డిఫరెంట్ షేప్లో ఉండడానికి బార్స్ లాగా తయారు చేసేద్దాం. ఇలా బార్స్ లాగా తయారు చేసి దీంట్లో పెట్టేద్దాం బేకింగ్ ట్రేలో. సో ఇలా రోల్ చేసేసి ఇలా అన్ని రోల్ చేసుకున్న తర్వాత బేకింగ్ ట్రేలో పెట్టుకోవాలి. ఇందాకనే మనం అవెన్ ఆన్ చేసుకున్నాం కదా, 180 డిగ్రీస్, 180 డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద అవెన్ ఆన్ చేసి పెట్టాం. ఇప్పుడు అవెన్లో పెట్టేసి దీన్ని 15 నిమిషాల పాటు బేక్ చేసేద్దాం. మన బటర్ స్కాచ్ చిప్ కుకీస్ బేక్ అవ్వడానికి 15 మినిట్స్ 15 నిమిషాలు టైం పడుతుంది. డ్రైడ్ ఆరెంజ్ కాఫీ కోసం మన దగ్గర ఈ డ్రై ఆరెంజ్ స్కిన్ ఉంది. ఆరెంజ్ తొక్క అంటాం కదా, ఆరెంజ్ స్కిన్ చాలా చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. అయితే ఆరెంజ్ స్కిన్ని మనం సన్న సన్నగా కట్ చేసుకోవాలి. దానికంటే ముందుగా మన దగ్గర ఒక ప్యాన్ ఉంది, స్టవ్ వెలిగించేసి కొద్దిగా వాటర్ వేసుకున్నాం. కొద్దిగా వాటర్ వేసేసి ఈ వాటర్ని మరిగించాలి. ఆ వాటర్ మరిగే లోపల మన దగ్గర ఈ ఆరెంజ్ స్కిన్ ఉంది కదా, ఈ ఆరెంజ్ స్కిన్ని సన్న సన్నగా కట్ చేసుకుందాం.
ఎందుకంటే ఇలాగే వేసామనుకోండి ఫ్లేవర్ కొద్దిగా స్లోగా వస్తుంది. అదే సన్న సన్నగా కట్ చేసుకున్నట్లయితే ఒక్కసారి బాయిల్ కాగానే ఈ ఫ్లేవర్ మొత్తం దాంట్లో వచ్చేస్తుంది. అందుకని ముందుగా ఈ ఆరెంజ్ స్కిన్ని సన్న సన్నగా కట్ చేసేద్దాం. సో సన్న సన్న కట్ చేసిన తర్వాత మనం ఆల్రెడీ దీంట్లో వాటర్ వేసి మరిగిస్తున్నాం కదా, ఆ నీళ్ళలో ఈ ఆరెంజ్ స్కిన్ వేసేద్దాం. తర్వాత దీన్ని ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు మరిగించాలి. దీన్ని ఆ మరిగించినప్పుడు ఆరెంజ్ ఫ్లేవర్ మొత్తం ఆ వాటర్లోకి వచ్చేస్తుంది. సో మనం ఎప్పుడైతే కాఫీ తాగుతున్నామో ఆ టైంలో ఆరెంజ్ ఫ్లేవర్డ్ కాఫీ వస్తుంది అన్నమాట. మరిగిన తర్వాత ఆ ఫ్లేవర్ అంతా వాటర్లో వచ్చేస్తుంది. తర్వాత మన దగ్గర ఉన్న మిల్క్, తర్వాత కొద్దిగా క్రీమ్, ఫ్రెష్ క్రీమ్ ఇది, ఆ రిచ్నెస్ కోసం ఫ్రెష్ క్రీమ్, తర్వాత పంచదార. పంచదార వేసిన తర్వాత కాఫీ కూడా వేసేద్దాం దీంట్లో. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి ఇలా మిక్స్ చేసేసి ఒకసారి ఉడికించాలి దీన్ని. ఇప్పుడు 4-5 నిమిషాల టైం పడుతుంది. ఇంతలో మనం ఒక గ్లాస్ రెడీ చేసుకుందాం. మనం కుకీస్ బేక్ చేసుకుంటున్నాం కదా, బటర్ స్కాచ్ చిప్ కుకీస్, అవి కూడా రెడీ అయిపోయింటాయి. అవన్నీ దాన్ని కూడా తీసేద్దాం ఇప్పుడు. చూసారు కదా మనం బటర్ స్కాచ్ చిప్స్ దీంట్లో వేసుకున్నాం కదా, అందుకనే అక్కడక్కడ బటర్ స్కాచ్ చిప్స్ కరిగి ఇట్లా బయటకు వచ్చి ఇలా మంచి కలర్ కలర్ఫుల్ గా ఉంది ఇది. అయితే ఇప్పుడు మనం ఒక ప్లేట్ లో పెట్టి సర్వ్ చేసుకుందాం. మధ్య మధ్యలో మన కాఫీని కూడా చూసుకుంటుండాలి బయటకు పొంగిపోకుండా. ఒక ప్లేట్ తీసుకొని ఈ బటర్ స్కాచ్ చిప్ కుకీస్ ఈ ప్లేట్ లో పెట్టి అరేంజ్ చేసుకుందాం. ఎక్కడెక్కడైతే మనం ఆ బటర్ స్కాచ్ చిప్ మెల్ట్ అయి బయటకు వచ్చిందో ఇలా డార్క్ కలర్ లో తయారైపోయింది. సో ఇలా తీసేసి ఈ ప్లేట్ లో పెట్టుకుందాం. సో మిగతా కుకీస్ కూడా ఇలా పైనుంచి అరేంజ్ చేసేసుకుందాం. సో బటర్ స్కాచ్ చిప్ కుకీస్ రెడీ అయిపోయాయి. తర్వాత ఈ డ్రైడ్ ఆరెంజ్ కాఫీ కూడా దాదాపుగా రెడీగా ఉంది. అయితే మనం ఆరెంజ్ స్కిన్ వేసుకున్నాం కాబట్టి దీంట్లో ఒక స్ట్రెయినర్ అదే ఒక జాలి గంట వాడి దాన్ని స్ట్రెయిన్ చేసేసుకుందాం ఆ గ్లాస్ లో. సో స్టవ్ ఆఫ్ చేసేసి ఆ ఆరెంజ్ స్కిన్ గ్లాస్ లో పడకుండా ఒక స్ట్రెయినర్ తో సో ఆరెంజ్ స్కిన్ మొత్తం ఈ జాలి గంటలో వచ్చేసింది. ఈ దీంట్లో ఆరెంజ్ స్కిన్ అయితే లేదు కానీ ఆరెంజ్ స్కిన్ ఫ్లేవర్ మాత్రం చాలా చాలా బాగుంటుంది దాంట్లో. అయితే ఈ బటర్ స్కాచ్ చిప్ కుకీస్ మరియు ఈ డ్రైడ్ ఆరెంజ్ కాఫీ వెంటనే మనం టేస్ట్ చేసేద్దాం. బటర్ స్కాచ్ చిప్ కుకీస్ మరియు డ్రైడ్ ఆరెంజ్ కాఫీ రెండు రెడీగా ఉన్నాయి మన దగ్గర. ఇప్పుడే ఫ్రెష్ గా బేక్ చేసుకున్నాం ఈ బటర్ స్కాచ్ చిప్ కుకీస్. మనం బటర్ స్కాచ్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాం కదా, అయితే ఇక్కడ నుంచి అది ఎప్పుడైతే మెల్ట్ అయి బయటకు వస్తుందో సో కుకీస్ లా ఇలా కనిపిస్తుంది అనమాట. చూడడానికి కూడా చాలా చాలా బాగుంటాయి ఇవి. ఇప్పుడు టేస్ట్ చేసేద్దాం. చాలా చాలా సాఫ్ట్ గా ఉంది. ఆ బటర్ స్కాచ్ చిప్ లో మనం కాజు బాదాం వేసుకున్నాం కదా, సో మధ్య మధ్యలో ఆ కాజు బాదాం కూడా వస్తుంది తింటున్నప్పుడు. దీంతో పాటు మనం తయారు చేసుకున్న ఈ ఫ్లేవర్ఫుల్ డ్రై ఆరెంజ్ కాఫీ కూడా టేస్ట్ చేసేద్దాం. మీరు ఇంతవరకు ట్రై చేయకపోతే వెంటనే నేను చెప్తున్నాను కదా, ఆ ఆరెంజ్ స్కిన్ ఏదైతే ఉందో అది మీరు ఎండలైనా ఎండబెట్టుకోవచ్చు, ఒకవేళ అవెన్ ఉంటే అవెన్లోనే డ్రై చేసి చూసుకోవచ్చు. ఆరెంజ్ ఫ్లేవర్ మాత్రం చాలా ఎక్సలెంట్ గా ఉందండి. మనం ఎలాగో ఆరెంజ్ జ్యూస్ వేసి కాఫీ చేసుకోవడం కష్టం, ఎందుకంటే పాలు వేసుకుంటే విరిగిపోతాయి కాబట్టి.
అయితే ఆరెంజ్ స్కిన్ వేస్తే ఆరెంజ్ ఫ్లేవర్ వస్తుంది, ప్లస్ కాఫీ కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. బటర్ స్కాచ్ చిప్ కుకీస్ తయారు చేయ విధానం, ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో బటర్, పంచదార మరియు బ్రౌన్ షుగర్ వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత ఎగ్, వెనిలా ఎసెన్స్, మైదా, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా మరియు బటర్ స్కాచ్ చిప్స్ వేసి డోలా తయారు చేసుకోవాలి. డోని రోల్ చేసి బేకింగ్ ట్రే లో పెట్టి ఓవెన్ లో 180 degrees వద్ద 15 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. బేక్ చేసిన కుకీస్ ని ఓ ప్లేట్ లో పెట్టి సర్వ్ చేసుకుంటే మనకు కావాల్సిన బటర్ స్కాచ్ చిప్ కుకీస్ రెడీ. డ్రైడ్ ఆరెంజ్ కాఫీ తయారు చేయ విధానం, ముందుగా ఒక ప్యాన్ తీసుకుని అందులో కొద్దిగా నీళ్లు పోసి మరిగించాలి. అందులో ఆరెంజ్ స్కిన్ వేసి మరిగించాలి. తర్వాత పాలు, ఫ్రెష్ క్రీమ్, పంచదార మరియు కాఫీ పొడి వేసి ఉడికించి ఒక గ్లాస్ లో వడబోసుకుంటే మనకు కావాల్సిన డ్రైడ్ ఆరెంజ్ కాఫీ రెడీ. చూసారు కదండి ఇవాళ బటర్ స్కాచ్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్. ఇలాగే ఇంకోసారి కొత్త కాంబినేషన్ తో మీ ముందుంటాను చాయ్ బిస్కెట్ లో. మితి మారెడ్డి. యాపిల్ టార్ట్ మరియు కాఫే అల్వా కోకోవా. యాపిల్ స్లైసెస్ సన్నగా కట్ చేసి పెట్టినాం కదా, చాలా సాఫ్ట్ గా కుక్ అయిపోయాయి అవి.